ఏపీలో పాలిటిక్స్ తికమకగా నడుస్తున్నాయా? కేవలం బీజేపీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు చేసిన ప్రసంగాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితిని తెచ్చాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ అవినీతిపై విమర్శలు చేయటమే ఈ అనిశ్చితి తికమక రాజకీయాలకు కారణమవుతోంది. ఇక అప్పటినుంచి బీజేపీ వైసీపీ మధ్య చెడిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే బీజేపీ వైసీపీ మధ్య రాజకీయ పరమైన విభేదాలుంటే ఉండొచ్చని, ఒక ప్రభుత్వంగా తాము బీజేపీకే మద్దతిస్తామని వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు. పైగా బీజేపీ ఏపీలో బలపడేందుకే తమపై విమర్శలు చేస్తోందంటున్నారు. అయితే నాలుగేళ్లుగా ఏమాత్రం విమర్శలు చేయని బీజేపీ హఠాత్తుగా వైసీపీపై విమర్శలు చేయటంతో ప్రజలు కూడా ఈ విషయాన్ని నమ్మడానికి తటపటాయిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం తాము వైసీపీకి ఏనాడూ సపోర్ట్ చేయలేదని, పోరాటాలు చేస్తూనే ఉన్నామని చెబుతున్నారు. ఇక బీజేపీ వైసీపీతో తెరచాటు బంధంలో ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకనుగుణంగానే జగన్ సర్కార్ కూడా ఏపీ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా తనకు అవసరమైన వాటిని మాత్రమే కేంద్రం నుంచి తీసుకుంటూ జీ హుజూర్ పాత్ర పోషించింది అనేది నిజం. బీజేపీకి కూడా చెప్పినట్టు వినే ముఖ్యమంత్రి ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? నిజానికి పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడని వైసీపీ సంబోధిస్తూ ఉంటుంది గాని, బీజేపీ సర్కార్కు జగనే దత్తపుత్రుడని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈయనేమీ ఏపీ ప్రయోజనాలు అడగరు, వారేమీ అడిగినవివ్వరు, ఇచ్చినవి కూడా ఆరాకొరానే. సో పోలవరం ఎత్తు తగ్గినా బాధ లేదు, రైల్వే జోన్ను అటకెక్కించినా అడగరు, ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు గానీ నిలదీయలేరు. ఇక విశాఖ ఉక్కు విషయంలోనైతే బీజేపీని వైసీపీ ఏనాడు గట్టిగా నిలదీయలేదు. ఒకవేళ నిలదీసినా గంధము పూయరుగా టైపులోనే తప్ప కాలర్ పట్టుకుని అడిగినట్టుగా ఏనాడూ కనిపించదు. సో బీజేపీ వైసీపీ ఒక్కటేననే మాట నిజం కాదు అనే విషయం నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ బీజేపీపై ఉన్నాయంటే తప్పు కాదేమో. ఇక ఈ విషయం పక్కన పెడితే, గతంలో ఢిల్లీలో చంద్రబాబు అమిత్ షా నడ్డాతో భేటీ కావడంతో ఈ రెండు పార్టీల పొత్తుపైన చర్చోపచర్చలు నడిచాయి. ఇంకేముంది, బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయనే ప్రచారం సాగింది. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఈ పార్టీలకు ఎంతవరకు ప్రయోజనం దక్కుతుందో తెలియదు గాని, ఖచ్చితంగా వైసీపీకి లాభిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే ఈ వైసీపీ లాభాన్ని ఎలా తగ్గిస్తాయనేది ఆసక్తికరమైన ప్రశ్న. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రలో తాను బీజేపీతోనే ఉన్నానని ప్రకటించారు. వీరిద్దరూ కలిసే ఉంటే ఎక్కడా ఉమ్మడి కార్యాచరణ కనిపించదేమిటి అన్నది అసలు ప్రశ్న. మరి పవన్ బీజేపీతోనే ఉంటే టీడీపీతో ఉన్నట్టా లేనట్టా? బీజేపీ వైసీపీతో ఉంటే టీడీపీ జనసేనతో ఉంటుందా? అప్పుడు జనసేన బీజేపీతో ఉంటే టీడీపీ ఒంటరిగా ఉన్నట్ట, వైసీపీ బీజేపీ ఒకటిగా ఉంటే జనసేన టీడీపీ కలిసి ఉన్నట్ట? వాట్ ఏ కన్ఫ్యూజన్! కన్ఫ్యూజ్ చేసి రౌండప్ చేసేస్తే వాటర్ ఏమైపోవాలి? అందుకే ఏపీలో ఇప్పుడంతా క్లారిటీ లేని పాలిటిక్స్ నడుస్తున్నాయనిపిస్తోంది. అయినా కుతూహలం కొద్దీ ఒక ప్రశ్న గట్టిగానే అడగాలి, ఇంతకీ బీజేపీ ఎవరితో ఉంటుంది అని.